అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో భాగంగా వైఎస్ఆర్సీపీ మూడో జాబితాను విడుదల చేసింది విశాఖ పార్లమెంట్ స్థానానికి బొత్స ఝాన్సీ లక్ష్మి విజయవాడకు కేసినేని నాని కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా గుమ్మనూరి జయరాం తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జిగా కోనేటి ఆదిమూలం ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్కు అవకాశం కల్పించారు శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్ఛార్జిగా పేరాడ తిలక్కు అవకాశం ఇచ్చారు ఇక అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు వస్తే ఇచ్చాపురం ప్రియ విజయ టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ చింతలపూడి కంబమ్మ విజయరాజు రాయదుర్గ రాయదుర్గమ్మ మెట్టు గోవిందరెడ్డి ఇక దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పూతలపట్టు మూతిరేవల సునీల్ కుమార్ ఇక చిత్తూరు రెడ్డి మదనపల్లె నిస్సార్ అహ్మద్ రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆలూరు బూసినే వీరూపాక్షి కోడుమూరు డాక్టర్ సతీష్ గూడూరు మేరిగ మురళి పెనమలూరు జోగి రమేష్ పెడన ఉప్పాల రాములు సత్యవేడు గురుమూర్తి ఇన్ఛార్జీలుగా నియమించారు జనబలమే గీటురాయిగా సామాజిక న్యాయం చేకూర్చడంలో మరో అడుగు ముందుకేస్తూ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ యువతకు ప్రాధాన్యమిస్తూ పదిహేను శాసనసభ స్థానాలకు ఆరు లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడో జాబితాను విడుదల చేశారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు ఆ వివరాలను ప్రకటించారు మొత్తం మూడు జాబితాల్లో కలిపి యాభై శాసనసభ తొమ్మిది లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను ప్రకటించారు గత ఎన్నికల్లో ఏలూరు లోక్సభ స్థానం నుంచి ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించగా ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన యువనేత నేత కార్మూరి సునీల్ కుమార్ యాదవ్ను సమన్వయకర్తగా నియమించారు విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీకి పెట్టగా ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీని సమన్వయకర్తగా నియమించారు శ్రీకాకుళం లోక్సభ సమన్వయకర్తగా పేరాడ తిలక్ ను నియమించగా మంత్రి గుమ్మనూరి జయరామ్ను కర్నూలు లోక్సభ స్థానం సమన్వయకర్తగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదుమూలంను తిరుపతి లోక్సభ స్థానం సమన్వయకర్తగా ప్రకటించారు విజయవాడ లోక్సభ స్థానం సమన్వయకర్తగా కేసినేని నాని నియమించారు మూడు జాబితాల్లో యాభై ఎమ్మెల్యే స్థానాల సమన్వయకర్తలను పరిశీలిస్తే సామాజిక న్యాయానికి సీఎం జగన్ పెద్దపీట వేసినట్టుగా స్పష్టమవుతోంది గతంలో అగ్రవర్ణాలకు చెందిన అభ్యర్థులను పోటీ పెట్టిన ఏడు శాసనసభ స్థానాల్లో ఇప్పుడు ఐదు స్థానాల్లో బీసీ రెండు స్థానాల్లో మైనారిటీ వర్గానికి చెందిన వారిని సమన్వయకర్తలుగా నియమించారు ఆరు శాసనసభ స్థానాలకు మహిళలను పద్దెనిమిది స్థానాల్లో యువతను సమన్వయకర్తలుగా నియమించారు మొత్తం మీద యాభై శాసనసభ స్థానాలకు ప్రకటించిన సమన్వయకర్తల్లో ఎస్సీలు పద్నాలుగు ఎస్టీలు మూడు బీసీలు పదహారు మైనారిటీలు నాలుగు ఇతర వర్గాలకు చెందిన వారు పదమూడు మంది ఉన్నారు ఇప్పటివరకు ప్రకటించిన తొమ్మిది లోక్సభ స్థానాల సమన్వయకర్తల్లో బీసీలు ఆరు ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక ఓసీ ఉన్నారు ఇక పేడన శాసనసభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ను పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తిని సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ మేరిగ మురళిని గూడూరుకు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాసును టెక్కలికి సమన్వయకర్తలుగా నియమించారు ఏపీఐఐసి చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే మూతిరేవుల సునీల్ కుమార్ను పూతలపట్టు ఆర్టీసీ రీజినల్ చైర్మన్న విజయానందరెడ్డిని చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు